అలహద్దు వసలాతు వసలాం అల ప్రియ వీక్షకులారా మీ అందరికీ ఇస్లామి అభివదం అస్లాం లేం వ వకా నేటి మన అంశం ఇస్లాంలో కుటుంబ వ్యవస్థ భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కుటుంబం అంతే ముఖ్యం వ్యక్తి వికాసంలో ఎదుగుదలలో కుటుంబం ఎంతో ప్రముఖమైనది కుటుంబం యొక్క విస్తృత రూపమే సమాజం కుటుంబ వ్యవస్థ ద్వారా మనిషి తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోగలడు మనం పెరిగే పరిస్థితులు మన ఆలోచనలు మన ధర్మం ఇస్లాం గురించి మనం పడుతున్న కష్టము దీనంతటికీ కుటుంబ వ్యవస్థే అసలు దోహదకారి ఒక మనిషి ఎదుగుదలకు కుటుంబం ఎంతో సహాయపడుతుంది ఈ కారణంగానే ఇస్లాం ధర్మం కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది కురాన్లో ఇలా అనబడింది అవుదు బిల్లాహి మిన రజీమ్ రజీం ఓస్సైన అల్ ఇన్సాన్ బి వాలిదై హి హమలత్ హు అన్ అలా వహన్ వ ఫిసాల్ హు ఫి ఆమైన్ అనిష్కుర్లీ వలి వాలిదైక్ ఇలయ్యల్ మసీర్ మరియు మేము మానవునకు తన తల్లిదండ్రులు ఎడల మంచితనంతో మెలగడం విధిగా చేశాం అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ తన గర్భంలో భరించింది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు ఎట్టకేలకు మీరంతా మరలి రావలసిందే ما بدك يعني قران الله سبحانه وتعالى سلبتني، لاقي ووسينا الانسان بوالديه احسانا حملته امه كرها ووضعته كرها وحمله وفصاله ثلاثون شهرا حتى اذا بلغ اشده وبلغ أربعين سنه قال ربي اوضيني ان اشكر نعمتك التي انعمت علي وعلى والدي وان اعمل صالحا ترضاه واصلح لي في ذريتي اني تبت اليك واني من المسلمين. మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించాం అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది మరియు అతనిని గర్భంలో భరించి అతనిని పాలు విడిపించే వరకు ముప్పై నెలలు అవుతాయి చివరకు అతడు పెరిగి పెద్దవాడవుతాడు మరియు అతడు నలభై సంవత్సరాల వయసుకు చేరి ఇలా అంటాడు ఓ నా ప్రభు నీవు నాకు మరియు నా తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలకు గాను నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయడానికి నాకు సద్బుద్ధిని ప్రసాదించు మరియు నా సంతానాన్ని కూడా సద్వర్తనులుగా చేయి నిశ్చయంగా నేను పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలుతున్నాను మరియు నిశ్చయంగా నేను నీకు విధేయులైన వారిలో ఒకడిని అని వేడుకుంటాడు వేడుకోవాలి అని అల్లాహ సుభానహోతాల తెలియజేయడం జరిగింది ప్రియవీక్షకుల దైవప్రవక్త ప్రవక్త సలల్లాహు అలీహి వసలం వారి యొక్క కుటుంబ యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే దైవ ప్రవక్త సలల్లాహు వసలం కుటుంబ వ్యవస్థ గురించి నొక్కి ఒక్కాణిస్తూ ఏమన్నారంటే ఖైరుకుం ఖైరుకుం లియాహలి వా ఆన ఖైరుకుం లిహలి మీలో ఎవరైతే మీ కుటుంబంతో మంచిగా ఉంటారో వారే ఉత్తములు నా కుటుంబ విషయంలో మీ అందరిలో నేనే ఉత్తముడిని అని ప్రవక్త మహమ్మద్ అలీహి వసల్లం వారు సెలవిచ్చారు మహనీయ అబూహురైరారుది అల్లాహు గారు ఏమన్నారంటే ఓ వ్యక్తి దయప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిని కలవడానికి వచ్చినప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తన మనవళ్ళైన హజరత్ హసన్ మరియు హుస్సైన్ రజి అల్లాహు గారితో ఆడుతూ ముద్దాడుతూ చూసి అతను ఆశ్చర్యపోయాడు అప్పుడు అతను ప్రవక్త సలచ్చం వారిని ఉద్దేశించి మీరు మీ పిల్లల్ని ముద్దాడుతారా నాకు పది మంది పిల్లలు ఉన్నారు కానీ నేను ఏ ఒక్కడిని ఎప్పుడూ ముద్దాడిందే లేదు అని చెప్పాడు అప్పుడు ప్రవక్త సలేసం వారు అతని వైపు జాలీగా చూస్తూ దీని ద్వారా నీకు దయా కృప లేదని తెలుస్తుంది మల్లా హంలాయూర్ హం ఎవరైతే ఇతరులపై దయ చూపరో అల్లాహ్ కూడా వారిపై దయ చూపడు అని ఆయన మందలించారు వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఏమన్నారంటే ఓ వ్యక్తి వచ్చి ప్రవక్త సలేసం వారిని అడిగారు మన్ అహక్కు బిహస్ని సహబ అంటే నా సత్ప్రవర్తనకు ఎవరు ఎక్కువ అర్హులు అని దానికి ప్రవక్త సలహు అలైహి వసలం ఉమ్ముక్ నీ తల్లి అని జవాబిచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఆ తర్వాత ఎవరు అని అడిగినప్పుడు నీ అమ్మ అని మళ్ళీ జవాబిచ్చారు ఆ తర్వాత ఎవరు అని ప్రశ్నించినప్పుడు మళ్ళీ నీ తల్లిగారే అని జవాబిచ్చారు నాలుగోసారి అడిగినప్పుడు మీ నాన్న అని చెప్పడమే కాకుండా ఆ తర్వాత నీ బంధువులు వారి బంధువులు అని ప్రవక్త సలహా సెలవు సెలవేయడం జరిగింది ప్రేవీక్షకులను రాకెట్ వేగంతో దూసుకుపోతున్న ప్రగతి త్వర త్వరగా మారుతున్న పరిస్థితులతో ఈ యొక్క పరిస్థితుల్లో మానవ సమాజం అనేది రకరకాల సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతుండడం అనేది మనం చూస్తాం వనరులు పెరుగుతున్నా ఓనమాలు నేర్చుకునే వారు అధికమవుతున్న సామాజిక రుగ్మతలు సంఘంలోని అసాంఘిక కార్యకలాపాలు మాత్రం తగ్గడం లేదు ప్రతి ఇంటిలోనూ ఈనాడు పెద్దలకు పిల్లలకు మధ్య అవగాహన లోపం అనేది కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది నైతిక విలువలలో మనం ఇముడ్చుకోలేనన్ని అన్ని యొక్క మార్పులు పొడసూపుతున్నాయి వెనుకటి తరాల వారికి ఎదురవని అనేక సమస్యలు ఈనాడు మనకు ఎదురవుతున్నాయి పరస్పరం నిందారోపణలు కక్షలు కార్పణ్యాలు పెచ్చి పెరిగిపోతున్నాయి కలతులు రేగి కుటుంబాలలో మానసిక ఒత్తిడులు శారీరక రుగ్మతలను కలుగజేస్తున్నాయి పర్యవసానంగా ప్రతి ఒక్కటి అశ్రద్ధ చేయబడుతున్నది ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ అశ్రద్ధ పిశాచానికి బలవుతున్నారు ప్రేవీక్షకున్నారు ఈ లోకంలో ఎవరు సర్వజ్ఞులు కారు అందరికీ అన్ని విషయాలు తెలియవు కూడా మన చుట్టూ పరుచుకొని ఉన్నవన్నీ మనకు తెలిసినవి కావు మరీ తెలియనివి కూడా కావు కొన్నిటి గురించి బాగా తెలుసు కొన్నిటి గురించి చూచాయగా తెలుసు కొన్నిటి గురించి అసలేమీ మనకు తెలియదు ఇక తెలిసిన వారిలో కొందరు సరళమైన విషయాన్ని కూడా సంక్లిష్టంగా మార్చి చెబుతారు కొందరు ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సరే సున్నితంగా సరళంగా సౌమ్యంగా స్నేహంగా అందంగా అందరికీ నచ్చేలా చెబుతారు కాబట్టి బాగా తెలిసిన వారు బాగా చెప్పగలిగిన వారు తెలియని వారికి తమకు తెలిసిన విషయాలను తేనె పలుకుల ద్వారా తెలియపరచాలి ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ గురించి కుల్లు మన దుల్ జలాలి వల్ ఇక్రామ్ అని అల్లాసు అంతా సెలవుతుంది భూమండలపై ఉన్నవారంతా నశించిపోవలసిన వారి ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల నీ ప్రభు అస్తిత్వం మాత్రమే అన్న కురాను మాట ప్రకారం పుట్టిన ప్రతి ప్రాణి కొంతకాలానికి చనిపోతుంది అంతకు ముందున్న వయస్సు మళ్ళిన దశను వృద్ధాప్యం అంటారు వయస్సు అన్నది మూడు విధాలు ఒకటి భౌతిక భౌతికమైనది రెండవది మానసికమైనది మూడు కాలాన్ని బట్టి నిర్ణయించేది ప్రతి వ్యక్తి యొక్క శరీర అవయవాల పరితీరును బట్టి ఖరారయ్యేది భౌతికపరమైన వయస్సు అయితే ఆలోచన సరళిని బట్టి నిర్ణయించేది మానసికమైన వయస్సు అయితే సంవత్సరాలు నెలల్ని బట్టి అంచనా చేసేది కాలానికి సంబంధించిన వయసు కనుక ముదిమి ముసలితనం ముదిరే కొద్దీ కణాల శక్తి సామర్థ్యం అనేది క్షీణిస్తుంది క్రమక్రమంగా అపరిష్ ఉన్న యొక్క లోపాల నిష్పత్తి పెరిగి కణాలు పనిచేసే పద్ధతిలో తేడా ఏర్పడుతుంది పర్యవసానంగా వృద్ధాప్య సమస్యలు ఉత్పన్నమవుతాయి హృదయం ఊపిరితిత్తులు కాలేయం పని భారాన్ని మోయలేక ఇబ్బందిని కలుగజేస్తాయి వ్యాధి నిరోధక వ్యవస్థ అదుపు తప్పు కంటి చూపు సన్నగిల్లుతుంది జీర్ణశక్తి లోపిస్తుంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది కీళ్ళ నొప్పులు అధికమైపోతాయి స్పర్శ స్పందనల్లో కూడా మార్పు వస్తుంది కోపం చిరాకు అధికమవుతుంది ఓర్పు సహనాలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఇతరుల సహాయం కావలసి వస్తుంది ఈ వయసులో అట్టి తరుణంలో వృద్ధులకు వృద్ధులైన తల్లిదండ్రులకు కావలసింది డబ్బు కాదు ఆప్యాయత ఆప్యాయత కావాలి వారికి ఆదరంగా మాట్లాడే వారు కావాలి వారికి అనురాగంతో చూసుకునే సంతానం కావాలి వారికి విశాల హృదయంతో ప్రేమ దయాద్రతతో వ్యవహరించే వారు కావాలి వారికి వ బనీన షుహుదా ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులు కావాలి వారికి కాబట్టి ఆ సమయంలో వృద్ధుల పట్ల ఎలా ప్రవర్తించాలో సానుభూతిని వ్యక్తపరిచి వారికి ఉపశమనం ఎలా

మీ సమక్షంలో వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు విసుగ్గా ఉఫ్ అని కూడా అనకండి వారిలో ఇద్దరితోనూ మర్యాదగా మృదువుగా మాట్లాడండి అనకువా దయాభావం ఉట్టిపడే విధంగా మీ భుజాలను వారి ముందు అణిచిపెట్టండి ఓ మా ప్రభు బాల్యంలో వీరు మమ్మల్ని ప్రేమానురాగాలతో కానీ నీవు వీరిపై దయజూపు స్వామి అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండండి అని స్వయంగా అల్లాహ శుభానతలో ఉపదేశం ప్రవక్త సలహు అలై సలం వారి సందర్భంగా చెప్పిన మాట మీ ఉపాధిలో సమృద్ధిని మీ ఆయుషులో పెరుగుదలను మీరు కోరుకున్నట్లయితే మీ బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండండి తల్లిదండ్రుల సేవ చెయ్యండి తల్లి పాదాల కింద స్వర్గం ఉంది తండ్రి స్వర్గద్వారాల్లో అన్నిటిలోనూ మధ్య ద్వారం లాంటి వాడు మీ స్వర్గాన్ని మీరు సొంతం చేసుకుంటారో వినాశనాన్ని కొని తెచ్చుకుంటారో మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఒకరి తల్లిదండ్రులను తూడనాడడం మానుకోండి వారిని తిట్టడం అంటే స్వయంగా మీ తల్లిదండ్రులు మీరు దూషించడమే అవుతుంది తల్లిదండ్రుల స్నేహితులతో సత్సంబంధాలు పెట్టుకోవడం మరణానంతరం వారికి మీరు చేసుకునే అత్యుత్తమైన సేవాని మరవకండి పడక మీద చేరుకున్నాక వారి ఇరు ఇరువురి మధ్య పడుకొని వారిని నవ్వించే కొడుకు స్వర్గవనాలలో విహరిస్తుంటాడు అని నేను మీతో అంటున్నానని ప్రవక్త సలహు అలూ వసల్లం వారు సెలవిచ్చారు ముసలి వారైపోయిన తల్లిదండ్రులు వారి ఇద్దరిలోనూ ఒకరు కానీ లేదంటే ఇద్దరు కానీ బ్రతికుండగా వారి సేవ చేసుకొని స్వర్గంలోకి ప్రవేశించలేకపోయిన వాడి కన్నా పరమ దౌర్భాగ్యుడు దరిద్రుడు మరొకడు ఉండడు అతని కీర్తి ప్రతిష్ట మట్టిపాలుగాను ఇది నేను చేస్తున్న హెచ్చరిక తల్లిదండ్రుల విధేయత చేదు ఫలాలు మీరు ఇహపరాల్లో చూస్తారు అని ప్రవర్త సలహేశం వారు హెచ్చరించారు అలాగే ఇస్లాం ధర్మంలో స్త్రీ స్థానాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్లాం ధర్మం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే విడాకులు పొందే హక్కు కానీ వివాహం చేసుకునే హక్కు కానీ ఆర్థిక స్వాతంత్ర్యం కానీ హిజాబ్ ధరించడం ద్వారా శీలవతిగా గౌరవించబడే యొక్క ఈ యొక్క వెసులుబాటు కానీ ఇవన్నీ ఇచ్చి స్త్రీల స్థాయిని ఉన్నతపరిచింది ఆ కాలంలో యూరపులో సహా ఇతర యొక్క ప్రాంతాల్లో సైతం మహిళలకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు అన్ని రకాల యొక్క ఆరాధనల్లో దైవభక్తి విషయంలో మహిళలు పురుషులతో సరి సమానంగా ఉన్నారు అనేక ఈ హక్కుని ఇస్లాం ధర్మం అనేది ప్రసాదించింది అలాగే ఇస్లాం ధర్మం వివాహేతర సంబంధాలే కానీ ఇతరత్ర యొక్క అనైతిక చర్యల్ని కానీ ఏవైతే కుటుంబ వ్యవస్థను కుంటుపరచగలవో నాశనం చేయగలవో వాటన్నిటినీ ఇస్లాం ధర్మం నిషేధిస్తుంది కాబట్టి ఇస్లాం బోధించే యొక్క ఈ కుటుంబ యొక్క వ్యవస్థను మనం కాపాడుకోవాలి అంటే దానికి అసలు పునాది అయిన అమ్మా నాన్నలను దానికి అసలు పునాది అయిన దంపతులను వీరి విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే కుటుంబ వ్యసనం వినాశనం పాలు చేసాక స్వలింగ సంపర్కం కానీ సహజీవనం కానీ ఇతరత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మనం దూరంగా మసలుకోవాలి అలానే మీరు మసలుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ